తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఈ స్కీమ్కి మహిళల నుంచి భారీ స్పందన వస్తోంది. ఇలా కాంగ్రెస్ తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ అధికారంలోకి రావడానికి ఉపయోగపడింది. కానీ ఇప్పుడు ఆర్టీసీకి చుక్కలు చూపిస్తోందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. రోజురోజుకు బస్సుల్లో మహిళల సంఖ్య పెరుగుతోంది. దీంతో టికెట్ తీసుకున్న పురుషులు సీట్లు దొరకకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఓ టాక్ వినిపిస్తోంది. పురుషులకు రిజర్వ్డ్ సీట్లు ఇచ్చే అంశాన్ని ఆర్టీసీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా మహిళలకు ఫ్రీ జర్నీ, ఆరోగ్యశ్రీ చికిత్స పెంపు వంటి నిర్ణయాలు తీసుకుంది. అలాగే గ్యాస్ను 500 రూపాయలకు ఇస్తామని చెప్పిన హామీని అమలుకు చర్యలు తీసుకుంటోంది. ఈ విషయాలను పక్కన పెడితే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఊహించిన విధంగా స్పందన వస్తోంది. ఏ ఆర్టీసీ బస్సు చూసినా కూడా మహిళలే ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు. ఇటీవలే 0 టికెట్ను కూడా ఆర్టీసీ అమలు చేస్తోంది. ఇలా రోజురోజుకు ఆర్టీసీ బస్సుల్లో ఆడవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో టికెట్ తీసుకొని ప్రయాణిస్తున్న మగవారికి సీట్లు దొరకడం కష్టంగా మారింది. దీంతో వారు పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉచితంగా ఎక్కేవారికి సీట్లు దొరుకుతున్నాయి, కానీ డబ్బులిచ్చి ప్రయాణిస్తున్న తమకు మాత్రం సీట్లు దొరకడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పురుషులకు కూడా ప్రత్యేక సీట్లను కేటాయించాలి అంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో మహిళల తరహాలోనే పురుషులకు సీట్లు రిజర్వ్ చేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని ఆర్టీసీ అధికారులు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ప్రతి బస్సులోనూ మొత్తం 55 సీట్లలో 20 సీట్లు పురుషులకు రిజర్వ్ చేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ మేరకు అన్ని డిపోల నుంచి అధికారులు సమాచారం, అభిప్రాయాలను కోరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డిపో మేనేజర్ల అభిప్రాయాలను ఉన్నతాధికారులు సేకరిస్తున్నారు. ఈ సమాచారం అంతా వారి వద్దకు చేరాక పురుషులకు సీట్లు రిజర్వ్డ్ చేసే అంశంపై నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో మగవారికి ప్రత్యేక సీట్లు కేటాయిస్తే వ్యతిరేకత రావచ్చనే ఆందోళన కూడా అధికారుల్లో వ్యక్తమవుతోంది. కారణం, దేశంలో ఇప్పటి వరకు మహిళలకే తప్ప పురుషులకు ఇలా ప్రత్యేకంగా సీట్లు కేటాయించిన దాఖలాలు లేవు. అటు టికెట్ కొన్న తమకు సీట్లు లేకపోతే ఎలా అంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు స్త్రీలకు మధ్య వాగ్వాదం జరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అందుకనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆర్టీసీ అధికారులు ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇలా మగవారి కోసం సీట్లు కేటాయించాలనే డిమాండ్పై మీ అభిప్రాయాలు అంటూ కామెంట్స్ రూపంలో తెలియజేయండి.